welcome to my channel jeswithaadapa vlogs pakka kolatalatho avakaya perfect ga ela pettukovalannadi meeku ee video lo chupiddam anukuntunanu memu kunchudu pachadi pettukuntunnamandi kunchudu mukkalki em em kavali enti annadi process meeku chupistanu taste maaradu 1 year aina color kuda change avadu alage untundi asle avakaya ante andarki pranam kadandi adi atu itu ayindante mottam pachadanta paadaipothundi so mottam waste aipothundi so ela ganaka meeru pettukunte compulsory 1 year అలాగే ఉంటుందండి నిలవ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది అసలు చేంజ్ అవదు సో నేను ప్రాసెస్ చూపిస్తాను మేము ఒక కుంచుడు ముక్కలు తీసుకున్నాము కుంచుడు ముక్కల ఆవకాయకి 1/2 కేజీ వెల్లుల్లిపాయలు 100 గ్రాములు మెంతులు తీసుకున్నాము అలాగే 1/2 కేజీ ఉప్పు పడుతుందండి ఇందులోకి ఆవపిండి వచ్చి కేజీనార అంటే 3 తవల ఆవపిండి వేసుకుంటాము సో కారం కూడా సేమ్ అండి ఒక్క ఉప్పు మాత్రమే తగ్గుతుంది కారం ఎంత తీసుకుంటామో కేజీనార ఆవపిండి కూడా అంతే కేజీనార యాడ్ చేసుకుంటాం అన్నమాట నూనె వచ్చేసరికి కుంచుడికి 3 కేజీల ఆయిల్ పడుతుందండి వేరుశనగ నూని లేదంటే మనం నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు మేమైతే వేరుశనగ నూనె వాడతాం అన్నమాట సో వేరుశనగ నూనెనే వాడుకోవాలి అది మన ఇష్టమండి మనకి ఏ ఆయిల్ కావాలనుకుంటే ఆయిల్ యూస్ చేసుకోవచ్చు అది కూడా నువ్వుల నూనె లేదంటే పల్లి నూనె తప్ప వేరేది వాడకూడదండి పచ్చడిలోకి అలా వాడితే గనక పచ్చడి పాడైపోతుంది 1 ఇయర్ వరకు స్టోర్ ఉండేది కదండి సో అందుకని చెప్పి మనము ఈ పప్పు నూనెలే వాడాలన్నమాట సో ఇలాగా మొత్తం అన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇందులోకి నూనె యాడ్ చేసుకొని ఇది నూనెతో బాగా మిక్స్ చేయాలన్నమాట మిక్స్ చేసిన తర్వాత మొత్తం కలిపాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఇది స్టోర్ చేసి ఒక 3 నుంచి 5 డేస్ వరకు దాన్ని అలా ఉంచాలండి ఉంచిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 3 డేస్ తర్వాత మనము దీన్ని కలుపుకోవాలన్నమాట అంటే ఏమన్నా కొంచెం తక్కువ అయితే మిక్స్ చేసుకుంటాకే ఆ 3 డేస్ తర్వాత చూస్తారన్నమాట ఈ ఇలా కరెక్ట్ పర్ఫెక్ట్ కొలతలతో నేను మేము చేసిన విధంగా చేసుకుంటే అసలు ఏమీ యాడ్ చేయక్కర్లేదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది వెల్లుల్లిపాయలు కొంతమంది తొక్క తీయకుండా యాడ్ చేస్తారు కదండి మేమైతే మొత్తం దాన్ని పొట్టు తీసేస్తాం అన్నమాట అంటే త్వరగా ఊరుతుంది ఆవకాయలో తినడానికి బాగుంటుంది అని చెప్పి మీ ఇష్టమండి ఇది ఆప్షనల్ అన్నమాట తీసుకుని వేయచ్చు తీయకుండా కూడా వేయచ్చు ఆవకాయ పచ్చడికి కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు అయితే చాలా బాగుంటుందండి పచ్చడి పాడవదు ముక్క కూడా గట్టిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది మేమైతే కొత్తపల్లి కొబ్బరి మామిడికాయ వాడతామండి అది బాగుంటుంది పచ్చడి ప్రతి ఇయర్ మేము ఆ కాయలే తెచ్చుకుంటాము సో పచ్చడి ఎప్పుడు టేస్ట్ అలాగే ఉంటుంది మారదశలో టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా స్టోర్ చేసుకుని 3 డేస్ తర్వాత చూసి మళ్ళీ తిరగ కలుపుకుని మళ్ళీ ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుంటామండి ఇది 1 ఇయర్ అలాగే ఉంటుంది దానికి 1 ఇయర్ పాటు కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే కొద్దిగా మనం పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనండి కలర్ చేంజ్ అవ్వదు టేస్ట్ కూడా మారదు మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బై ఫ్రెండ్స్